తప్పు చేసిన అర్చకులని కంట్రోల్లో పెట్టడానికి మీ సంఘం ఏం చేస్తుంది సి తప్పు చేసిన అర్చకులే కాదండి పేటాధిపతుల ముసుగులో ఎవరన్నా తప్పు చేసినా కూడా మేము నిలదీసాం మేం కేసులు పెట్టాం వాళ్ళతో మా మీద కూడా కేసులు పెట్టించుకున్నాం ఏ ఏ ఉదాహరణకి అది చెప్తున్నాండి అండి ఉదాహరణకి మీకు ఇక్కడ రమణానంద మహర్షి అని ఒక ఒక స్వామిజీ ఉంటాడు సిద్ధగురు ఆశ్రమం అని చెప్పేసి సిద్ధగురు టీవీ అని పెట్టుకుని ఏంటంటే ఫైర్ ఇంజనీర్లతో శివలింగానికి అభిషేకాలు చేయటం ఇట్లాంటివి చేస్తూ ఉంటాడు అతని మీద మేము అతను వేద యజ్ఞం అని చెప్పేసి ఒక యజ్ఞం తలపెడితే అంటే ఒక్కొక్క వేద మంత్రాన్ని రెండు వేలకి ఐదు వేలకి అమ్ముతాను అంటే ఒక యజ్ఞం చేస్తే అతని మీద మేము చట్టపరంగా పోరాటం చేసాం ఆ యజ్ఞం జరగకుండా అడ్డుకోగలిగాం భక్తుల్లో చైతన్యం తీసుకొచ్చి అదేవిధంగా అతనికి సంబంధించిన తప్పుల్ని అతను ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే వాటిని బయట పెట్టినందుకు అతను మా మీద కూడా ఎన్నో కేసులు పెట్టాడు అతను హిందువు కాబట్టి అతను చేసే తప్పులన్నిటిని మేము చూస్తూ ఉంటాం అని మేము అక్కడ అల్లా పట్టించాం అండ్ మోరోవర్ బ్రహ్మకుమారీస్ అనే ఒక సంస్థ హిందుత్వం పేరుతోటి హిందువుల్లోనే లేని కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉంటే ఆ బ్రహ్మకుమారి సంస్థ మీద కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం ఇప్పుడు అందులో బ్రహ్మకుమారిస్ పొరపాటేనా అదంతా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మా పురాణాలని మా వేదాలని అన్నింటినీ వక్రీకరణ చేస్తూ ఉన్నారు హిందువుల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు ధ్యానం అనే పేరుతోటి వాళ్ళు హిందువుల్ని కర్తవ్యాన్ముఖులను చేయాల్సింది పోయి కర్తవ్యం నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళేలాగా చేస్తూ ఉన్నారు మాకు వ్యక్తిగతంగా అనిపించింది మేము ఆ విషయంలో పోరాటం చేస్తూ ఉన్నాం ఈరోజు సనాతన ధర్మంలో ధ్యానం అనే పద్ధతి దేనికి వాడతాము అంటే చేసే పని పట్ల కాన్సన్ట్రేషన్ పెరగటం కోసం చేయాల్సిన పని ఇంకాస్త ఫోకస్డ్గా చేయటం కోసం చేస్తాం కానీ వీళ్ళు చెప్పే ధ్యాన పద్ధతి ఎట్లా ఉంటుందంటే మనం అన్ని పనుల నుంచి పక్కకు జరిగిపోయి ఏ పని చేయకుండా ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే మనసు బాగుంటుంది అంటారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడూ కూడా పని మానేసి కూర్చోమని చెప్పలేదండి కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదా అని చెప్పారు ఫలితం గురించి ఆలోచించకుండా నువ్వు చేయాల్సిన ప్రతి పని నువ్వు చెయ్యి అని చెప్పేసి చెప్పారు కానీ ఈరోజు కొంతమంది పని మానేసి కూర్చోమని చెప్తున్నారు అలాగే ఈరోజు పిరమిడ్ కావచ్చు లేకపోతే గుడాకేశా అనే సంస్థ కావచ్చు వీళ్ళందరూ కూడా ధ్యానం పేరుతోటి పత్రిజీతి వీళ్ళందరూ కూడా ధ్యానం పేరుతోటి ప్రజల్ని మాయ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి మీద కూడా మేము ప్రచారం చేస్తూనే ఉన్నాం వాళ్ళు హిందువులు కాబట్టి వాళ్ళు ఏం చేసినా చూస్తా కూర్చుంటాం అని చెప్పట్లేదు లేకపోతే బాపు కావచ్చు నిత్యానంద వ్యవహారాలు కావచ్చు ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా దొంగ స్వామీజీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దూరంగా ఉండమని చెప్తాం దొంగ స్వామీజీలే కాదండి దొంగ ఆధ్యాత్మికవేత్తలు వాళ్ళు క్రైస్తవుల్లో ఉన్నా హిందువుల్లో ఉన్నా ముస్లింల్లో ఉన్నా సరే ఎవరి అయినా సరే వీళ్ళని మేము కాపాడుకోవటానికి ప్రయత్నం చేయాల్సిందే ఎందుకంటే మేము ధర్మాన్ని కాపాడుకోవాలనుకుంటున్నప్పుడు మా ధర్మంలో ఉన్న వ్యక్తుల్ని కాపాడుకోవాలనుకుంటున్నప్పుడు మా ధర్మంలో ఉన్న చీడ నుంచి కూడా వీళ్ళని కాపాడుకోవాలి వాళ్ళ నుంచే కాదు పాము గరిస్తేనే కాదు తేలు గరిచినా కూడా అది ఇంట్లో గరిచినా బయట గరిచినా కూడా ప్రమాదమే కాబట్టి మా అనుకునే వాళ్ళని కాపాడుకునే క్రమంలో తప్పు చేస్తున్న వాడు మా వాడైనా సరే అంటే సాటి హిందువు అయినా సరే వాడిని మేము ప్రశ్నించడానికి నిలదీయడానికి ఏమాత్రం లేదు ఏ కాలం వరకు ఈ దేశంలో ఉన్న క్రైస్తవులను అంతమందించి ఇస్లాం వాళ్ళని అంతమందించి నాస్తికులను అంతమందించి వంద శాతం మార్చాలనుకుంటున్నారు మీరు నాకు ఒక సమాధానం చెప్పండి ఇప్పటి వరకు ఏ హిందూ రాజు కానీ ఇంకొకరు గాని మతపరంగా ఎవరిని ఎంతమందిని అంతమొందించారు భారతదేశంలో మరి అలాంటప్పుడు ఏమి మార్చినప్పుడు నేను నూటికి నూరు శాతం ఎలా సాధ్యం అవుతుంది ఎవరు అంత పొందించారు ఇప్పుడు దాకా చెప్పండి ఒక ఆన్సర్ ఏ రాజు అయినా సరే ఒక హిందూ రాజు మతం కారణంగా పలానా మతం వాళ్ళని అనిచేశారు లేకపోతే అంత పొందించారు అనేది ఎక్కడ ఉందో చెప్పండి ఒకసారి మీ ఫోన్ ఆన్ చేసి

హిందూ సంఘాలు ప్రతినిధులు చెప్పగానే పొలమని నరికేసే వాళ్ళు ఎవరూ లేరు ఇప్పటిదాకా అలాంటిది జరగలేదు నేను అడిగిన టాపిక్ ఏంటి మీరు ఎంతమందిని అంతమొందించేసి హిందూ స్థాపన చేద్దాం అన్నారు ఇప్పటిదాకా హిందువులు ఏ రాజు కానీ ఏ వ్యక్తి కానీ మతపరంగా ఎంతమందిని అంతమొందించారు ఒక మధ్య అంటే మీరు ఒకవేళ అనకపోయి ఉంటే మీకు అభినందనలు కానీ ఈ మధ్య కాలంలో విపరీత ధోరణి చోటు చేసుకుంటూ మా దేవుళ్ళని ప్రశ్నించిన మా ఆచారాలని ప్రశ్నించిన విమర్శించిన నరకండి చంపండి కొట్టండి ఒకవేళ జైల్లో పెట్టినా మేము విడిపిస్తాము మీరు వాళ్ళని చంపేసినా మిమ్మల్ని బతికిస్తామని బాహాటంగా నాయకులే సి బాహాటంగా నాయకులే ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు నాకు తెలియదు హిందూ ద్రోహం నేను అన్నండి నేను ఒక స్టేట్మెంట్ అలా అన్నవాలని నేను ఒక స్టేట్మెంట్ ఇక్కడ క్లియర్ గా ఇస్తా ఉన్నాను ఒకవేళ హిందూ దేవి దేవతల్ని హిందూ పద్ధతుల్ని విమర్సించటం కాకుండా ఎవరైనా వ్యంగ్యం చేయటం వెటకారం చేయటం హేళన చేయటం కనుక చేసి అలాంటి వాళ్ళు ఎవరన్నా హిందూ నాయకుల చేతుల్లో దెబ్బలు వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటూ చేస్తే ఆ పని చేసిన హిందూ నాయకుడు ఎవరైతే ఉంటాడో అటువంటి వ్యక్తికి అటువంటి వ్యక్తికి పూర్తి న్యాయ సహాయం నేనే అందిస్తాను చంపేమని అంటే ఈ దేశంలో భారతదేశం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందంటే స్వామి శ్రద్ధానంద అనే వ్యక్తిని మహమ్మద్ రషీద్ అనే వ్యక్తి దారుణంగా పొడిచి చంపేస్తే ఆ వ్యక్తిని ఉరితి యుద్ది బాబు ఇతను మా సోదరుడే తెలియక ఉన్మాదంలో తప్పు చేశాడు అంటూ బ్రిటిష్ వాళ్ళకి లేఖ రాసిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా అడిగింది చెప్పండి నేను అడిగింది చెప్పండి నేను అడిగింది చెప్పండి నేను అడిగింది ఒకమారి ఎవరు రాశారో మీకు తెలుసా ఆ లెటర్ ఎవరు రాశారో మీకు తెలుసా ఆ లెటర్ ఎవరు రాశారో మీకు తెలుసా మహాత్మా గాంధీ రాశాడు ఈ దేశంలో శాంతి తూత ఈ దేశంలో శాంతికి చిహ్నంగా లేకపోతే మహాత్ముడిగా కొలవబడారు మహాత్మా గాంధీ ఒక హిందూ సాధువుని చంపేసిన వ్యక్తికి అతన్ని ఏం చేయకండి బాబు అంటూ ఉత్తరం రాశాడు మహాత్మా గాంధీ అన్యమతస్తుడు లేకపోతే ఒక ఉన్మాదం తలకబట్టినని క్షమించినప్పుడు నేను నా సాటి హిందూ సోదరుడు తెలియకునో ఆవేశంలోనో చేస్తే నేను వదిలేసుకుంటానా అది ధర్మం కోసం అని చెప్పి చేసినప్పుడు నేను వదిలేస్తానా అకార్డింగ్ టు లలిత్ కుమార్ మహాత్మా గాంధీ గారు హిందూ ద్రోహి అంటారు అంతేనా హిందూ ద్రోహి నేను సర్టిఫై చేయడానికి నేను చెప్తా వినండి నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా వినండి హిందూ ద్రోహ హిందూ ద్రోహి అని నేను చెప్తాను అలా అనొద్దు అలా అనొద్దు అన్ని క్వశ్చన్స్ కి అవునా కాదా అనే దాంతో తెలదండి హిందూ ద్రోహ కాదా అని సర్టిఫై చేయడానికి కాదు అప్పుడే మీరు ప్రధానిగానో రాష్ట్రపతి గానో ఉండి ఉంటే ఆ క్షమాభిక్ష తీసుకోకుండా ఆయనను ఉరితించేవారా ఆల్రెడీ బ్రిటిషర్స్ పట్టించుకోవాలి ఉరి తీసేవాడిని ఉరి తీసారు సరే అంటే అక్కడ ఉరి అందరూ సమానం బ్రిటిష్ రూల్ ప్రకారం అందరూ సమానమైన బ్రిటిష్ రూల్ ప్రకారంగా ఆ రోజు మహాత్మా గాంధీ లాంటి ప్రెజర్ గ్రూప్ కు రిప్రెంటే అయ్యి మెజారిటీ ప్రజల భారత ప్రతినిధి అయినా కూడా ఆయన రాసిన ఉత్తరాన్ని పరిగణలోకి తీసుకోకుండా నేరానికి శిక్ష వేశారని మీరే చెప్తున్నారు ఉత్తరం రాశాడు గాంధీ తప్పు పని చేశాడని మీరే అంటున్నారు ఒకవేళ అలా చేసిన వాళ్ళని చంపి ఎవరైనా వస్తే న్యాయ సహాయం చేస్తా అని మీరే అంటున్నారు ఇది హింసను ప్రోత్సహించడం అవుతుందా లేక సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఒక ప్రేమతో ముందుకెళ్ళినట్టు అవుతుందా మీరు అడ్డుపండి అంటే నేను మాట్లాడతా మీదే ఇప్పుడు చాయిస్ ఎస్ నేను క్లియర్గా చెప్తున్నానండి ఎవరైనా ఒక వ్యక్తి సనాతన ధర్మంలో ఉన్న దేవీ దేవతల్ని అవమానిస్తే అంటే చాలా అభ్యంతరకర రీతిలో అవమానిస్తే ఆ అభ్యంతరకర రీతిలో అవమానించిన వ్యక్తి చేసిన వ్యాఖ్యల్ని తట్టుకోలేక ఎవరన్నా ఆవేశంలో ఏదన్నా చేస్తే అతను హిందూ నేనెందుకు వదిలేసుకుంటా కాబట్టి చంపే హిందూ పతితో భవేత్ సర్వే హిందూ సర్వే సోదర అనే దాని పుణికి పుచ్చుకున్నాను హిందూ అంటున్నారు అసలు హిందూ అనే పదానికి నా స్టేట్మెంట్ ఇది కన్ఫర్మ్ అయిపోయింది ఈ స్టేట్మెంట్ మీరు ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత మీరు ఇచ్చేసారు ఆన్సర్ వచ్చేసింది కదా నేను క్లియర్ గా చెప్తున్నా నేను ముమ్మాటికి న్యాయ సహాయం ఇస్తా ఓకే కాపాడతా రాయండి కాపాడతా న్యాయ సహాయమే కాదు అవసరమైన అన్ని రకాల సహాయాలు ఇస్తా అన్ని రకాలంటే ఆయుధాలు ఇస్తారా సి డబ్బు ఇస్తారా వాళ్ళని అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళని దాప్పెట్టడానికి సహాయపడతారా సహాయపడతారా అసలు ఏం అవసరం వద్ద నాకు ఇప్పుడు తెలియదు కదా ఎందుకంటే దిస్ హైపతెటికల్ క్వశ్చన్ ఈ రకమైన ఈ రకమైనటువంటి ప్రవర్తన వల్లే మన భారతీయులు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వారు పరమత పరదేశాల వాళ్ళ వెళ్తున్నారని మనం స్వయం విమర్శ చేసుకోవద్దా అలా ఏం మారట్లేదు ఎందుకంటే ఇదే భారతదేశంలో ఇదే తెలంగాణలో ఇదే వరంగల్ వరంగల్లో ఒక పూజారి గారు తన గుడిలో పాటలు పెట్టుకుంటే పక్కనే ఉన్న కి అభ్యంతరం వచ్చేసి అతను వచ్చి కొట్టి చంపేశాడు అదే గుడిలో మీరు అసలు క్రాస్ క్వశ్చనింగ్ చేసే ముందు ఫస్ట్ నేను చెప్పాను వర్షన్ వినండి వర్షన్ వినకుండా మీరు మాట్లాడితే మీకు ఏం అర్థం కాదు ప్లీజ్ సో ఇప్పుడు అక్కడ పంతులు గారు పెట్టిన పాటలు నచ్చక ఇమాం ఒకడు మత పెత్తతోటి వెళ్లి చంపేశాడు వాడిని ఇస్లాం సమాజం మొత్తం వాడిని కాపాడుకుంది ఎట్లాగో తెలుసా అడిగిన మతిస్థిమత లేదంట అరే ఒక మతిస్థిమతలు లేనోడు అంతకాలం మీకు ఇమాంలో మత ఒక మసీద్లో మత పెద్దగా ఉన్నాడంటే ఆ మతిస్థిమతలు లేనోడు మీ అందరికీ కూడా మతిపోయాలంటే మాటలు చెప్పు మరి అంతకాలం మీరు విన్నారుగా వాడు చంపిన తర్వాతే వాడికి పిచ్చని తెలిసింది మీకు ఇదే దేశంలో మరి ఎంతోమంది ఈ పూ ఇంట్లో పూజ చేసుకుంటూ గంట కొట్టాడని ఒక వ్యక్తిని ఇంట్లోకి దూరి కొట్టి చం కొట్టారు మరి ఇప్పుడు ఏ మతస్తుడు తప్పే ఒక వ్యక్తి జొమాటోలో నాకు హలాల్ ఫుడ్ వద్దు అని ఇచ్చినందుకు స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఆ వ్యక్తి మీద కేసు పెట్టారు